నవంబర్ పదహారో తారీఖు నుంచి ముప్పయో తారీఖు వరకు మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం రాశి నుంచి రెండో ఇంట శని మూడో ఇంట రాహువు మరియు ఐదో ఇంట గురువు వక్రీకరించి ఉండడం ఏడో ఇంట కుజుడు తొమ్మిదో ఇంట కేతువు పదకొండో ఇంట రవి బుధుడు మరియు పన్నెండో ఇంట శుక్రుడు ప్రధానంగా ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారికి గత రెండు మూడు నెలలుగా శని వక్రీకరించినటువంటి స్థితి కారణం చేత అనూహ్యమైనటువంటి ధనరాబడి లేకపోతే అనూహ్యంగా కొంత విజయాలు అనేటువంటి పొందినప్పటికీ మళ్ళీ వక్రత్యాగం చేసి మళ్ళీ రుజుమార్గ ప్రయాణం చేస్తున్నటువంటి కారణం చేత మళ్ళీ సాధారణ స్థాయికే వస్తారు అనగా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మూడు నెలల కిందటి వరకు కొంతమందికి యోగించినటువంటి మళ్ళీ ఇప్పుడు యోగించకపోవడం కొంతమందికి అనుకూలంగా లేకపోయినప్పటికీ మళ్ళీ ఇప్పుడు యోగించుతుండడం అంటే శని కర్మకారకుడు కాబట్టి కర్మదోష నివారణ కారకుడు కాబట్టి శని ప్రభావం ఉన్నటువంటి రాశుల్లో ఎవరికైనా అందరికీ ఈ మకర రాశి వాళ్ళకి ఒకే విధంగా ఉండకపోవచ్చు కారణం ఏంటంటే శని రుజుమార్గంలో ప్రయాణం చేస్తుండడం ఇక తృతీయ స్థానంలో రాహువు సంపూర్ణమైనటువంటి యోగాన్ని కలగజేసేటువంటి పరిస్థితి ఇక అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది రాహుగ్రహ ప్రభావం వలన ఇక లాభస్థానంలో రవి బుధుల యొక్క సంచారం ఇది మోస్ట్ పవర్ఫుల్ ప్లానెట్స్గా చెప్పవచ్చు ఈ యొక్క మకర రాశి వారికి రవి బుధుల యొక్క స్థితి లాభస్థానంలో సంచారం చేస్తుండడం ముఖ్యంగా ఉద్ ప్రభుత్వ ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి చక్కగా ప్రమోషన్స్ లభించే అవకాశము లేదా వారు ఏది కోరుకుంటారో ఆ విధంగా వారికి బదిలీలు జరగడం జరుగుతుంది ఉద్యోగ నిరుద్యోగస్తులకి ఉద్యోగము ఈ పదిహేను పదహారో తారీఖు నుంచి ముప్పై తారీఖు లోపల నిరుద్యోగము ఉన్న వాళ్ళకి మంచిగా ఉద్యోగం లభించి తీరుతుంది ఇక ప్రధానంగా దూర ప్రాంత ప్రయాణాన్ని చేయాలి విదేశీయానము అనేటువంటిది లేదా విదేశీ విద్య చేయాలనుకునేటువంటి వాళ్ళకి ఈ యొక్క శుక్ర భగవాను సంపూర్ణంగా యోగించబోతున్నాడు కాబట్టి వారు కోరుకున్న చోటికి వెళ్ళే అవకాశాలు గోచరం అవుతున్నాయి ఇక కేతుగ్రహ ప్రభావం కొంత వివాదములు అనేటువంటిది చుట్టుముట్టే ఉంటాయి కాబట్టి మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తుల యొక్క మాటల్ని మీరు చక్కగా అర్థం చేసుకొని ముందుకు వెళ్ళండి ఎందుకంటే మీ చుట్టుపక్కల వారి వల్లనే మీకు సమస్యలు వస్తాయి ఇక సప్తమ స్థానంలో కుజుడు స్తంభించి ఉండడం విశేషించి మీకు ఉద్రేకపడేటువంటి సంఘటనలు గోచరం అవుతాయి అతి ఆత్మవిశ్వాసం ఎల్లవేళలా మంచిది కాదనే విషయాన్ని గుర్తుపెట్టుకొని మకర రాశి వాళ్ళు కనుక ప్రయత్నం చేస్తే అన్ని రకాలుగా యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు ఇక ముఖ్యంగా గృహ నిర్మాణము చేసుకోవాలి లేదా గృహము కొనుక్కోవాలి వాహనం కొనుక్కోవాలి అని ఆలోచన చేసేటువంటి వాళ్ళకి శుభ సంకేతాలు రాబో రాబోతున్నాయి ఈ పదిహేను రోజుల్లో ఏదో ఒక నిర్ణయం మీరు ఖచ్చితంగా శుభానికే తీసుకుంటారు అది మీకు మంచిగా జరుగుతుంది ఇక ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే గ్రహ సంచారము మరియు గ్రహ గమనము రెండు కూడా మిశ్రమ ఫలితాలు అనేటువంటివి కాబట్టి లాభము లేదు నష్టము లేదు ప్రశాంతంగా జీవించడానికి అవకాశం ఉంటాయి కాకపోతే మంచి వచ్చినప్పుడు సంతోషంగా ఎలా ఉంటామో చెడు వచ్చినప్పుడు దాన్ని మనసు మీద తీసుకొని ఇబ్బంది పడితే ఎక్కువగా బాధపడే సంగట్లే మీ చుట్టుముట్టు ఉంటాయి విషయాన్ని గమనించుకొని ప్రయాణం చేయండి ఇక గురు ప్రభావము సాధారణంగా ఉంటుందని చెప్పవచ్చు కాబట్టి ఇక ముఖ్యంగా లాయర్ వృత్తిలో ఉన్నవాళ్ళు ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రిక్ రంగంలో ఉన్నవారు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు రైతులు అలాగే మైనింగ్ వ్యాపారస్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి మున్సిపల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళకి సాధారణం కంటే మంచి శుభ ఫలితాలే పొందుతా చెప్పవచ్చు ఇక జ్యువెలరీ రంగము అలాగే ఎడ్యుకేషనల్ బిజినెస్లో ఉన్నవాళ్ళు ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నవాళ్ళు హోటల్ అండ్ రెస్టారెంట్ బిజినెస్ నడిపేవాళ్ళు జనరల్ స్టోరు మరియు సూపర్ మార్కెట్ నడిపేటువంటి వాళ్ళకి సాధారణ ఫలితాలే ఉంటాయి కాబట్టి వ్యాపార విస్తరణకి ఏ వృత్తులు ఉన్నటువంటి వాళ్ళకైనా కానీ ఇది సరైన సమయం కాదు ఒక్క నూతన ఉద్యోగం కోసం ఎదురు చూసే నిరుద్యోగస్తులకి ప్రభుత్వ ఉద్యోగస్తులకి మరియు ఉద్యోగం చేస్తున్న ఏ ప్రైవేట్ వ్యా ఉద్యోగస్తులకైనా ఇది మాత్రమే శుభఫలితంగా చెప్పబడి ఉన్నది కాబట్టి జాగ్రత్తలు పాటించండి వివాహానికి సంబంధించినటువంటి చే ప్రయత్నాలన్నీ కూడా కొనుక్కు వస్తాయి వివాహ ప్రయత్నాల్లో మీకు మంచి శుభాలు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడాను దైవకారక గ్రహం అనుకూలంగా లేకపోవడం అకస్మాత్తుగా మీకు కొన్ని అశుభాలు జరుగుతుండడం ఈ పదిహేను రోజుల్లో అనేటువంటిది గమనించుకోవాలి దీనికి దైవానుగ్రహం తప్పనిసరి కాబట్టి ఇట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో కార్తీక పౌర్ణమి సందర్భంగా నవంబర్ పదిహే పదిహేనో తారీఖు రోజున శక్తివంతమైనటువంటి త్రిపురాంతక క్షేత్రం త్రిపురాసురులని సాక్షాత్తు పరమేశ్వరుని సంహరించినటువంటి క్షేత్రం త్రిపురాంతకంలో జాతకరీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణకి మరియు శనిదోష పరిహారార్థమే వృషభమి కర్కాటక సింహత్తుల వృష్టికమ మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి సర్వదోష నివారణ పూజల హోమాలు పరిహెడ్డు పదిహేను వందల రూపాయలకి సశాస్త్రీయంగా మా ఆధ్వర్యంలో చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదంతరం కాంటాక్ట్ చేసి మీ గోతనామాదాలు నమోదు చేసుకోవచ్చు అలాగే నవంబర్ ఇరవై ఐదవ తారీఖు రోజున ముఖ్యంగా తండ్రి వైపు ఆరుతరాలు తల్లి వైపు మూడతరాల్లో ఏవైనా దుర్మరణాలు ఉన్నట్లయితే పితృదోషం అని అంటారు ఇట్టి పితృదోష ప్రభావం వలన కుటుంబ సభ్యుల మధ్య మాటా మాట పెరుగుతుంటాయి మనస్పర్ధలు వస్తుంటాయి తరచుగా పిల్లలకి పెళ్ళిళ్ళు కాకపోవడం సంతానం కలగకపోవడం ఉంటుంది ఉద్యోగంలో వ్యాపారంలో అభివృద్ధి అనేటువంటిది ఉండదు అలాగే ప్రశాంతమైన జీవితాన్ని గడపరు అనారోగ్య సూచనలు ఎప్పుడూ ఉంటుంటాయి కాబట్టి ఈ పితృదోష నివారణార్థమై ఆఖరి కార్తీక సోమవారం నవంబర్ ఇరవై ఐదో తారీఖు రోజున గోకర్ణక్షేత్రంలో మా పీఠం ఆధ్వర్యంలో జరపబడుతున్నాయి కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇక ఈ పదహారో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఈ మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనగా ఖర్చులు ఆయుదా ఆదాయాలు ఎలా ఉంటాయి మానసిక ప్రశాంతత ఎలా ఉంటుందనే విషయాల గురించి తెలుసుకుందాం పదహారు పదిహేడు తారీఖులో కనుక చూసుకున్నట్లయితే మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఇండైజేషన్ ప్రాబ్లం అనేటువంటిది ఉండే అవకాశాలు గోచరం అవుతున్నాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక ఖర్చులు కూడా ఉంటాయని చెప్పవచ్చు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే రాని బాకీలు వసూలు వస్తాయి అలాగే మీ పట్ల మీ యొక్క అభివృద్ధిని చూసి అసూయపడే వాళ్ళు ఎక్కువ ఉంటారంటే మీకు మంచి జరగబోతుంది అలాగే అవసరానికి తగ్గట్టుగా డబ్బులు కూడా చేతికి అందుతాయని చెప్పవచ్చు ఇక ఇరవై ఒకటి ఇరవై రెండో తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే ప్రధానంగా వాగ్వివాదాలు అనేటువంటివి తొలగిపోతాయి ముఖ్యంగా గృహపరమైనటువంటి సమస్యలు తీర్చుకుంటారు జీవిత భాగస్వామి వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి పొరపక్షాలు తొలగిపోయి మంచి ఆనందంగా ఉంటారని చెప్పొచ్చు డబ్బు కూడా సహాయానికి అందుతుంది ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖులో కనుక చూసుకున్నట్లయితే మీకు ప్రధానంగా డబ్బు ఇచ్చిన తర్వాత అవి రాలేకపోతున్నాయనే వేదన ఎక్కువగా ఉంటుంది మానసిక ప్రశాంతత ఉండదు అలాగే ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి ఒక జిగ్జాగ్ లాగా మీ యొక్క జీవితం ఉంటుందని చెప్పచ్చు ఇక ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో సంతానంతో విభేదాలు సంతానం మూలకంగా సమస్యలు ఖర్చులు పెరుగుతాయి కాబట్టి సంతానంతో లౌక్యంతో వ్యవహరించండి అలాగే ప్రధానంగా వారసత్వంగా రావాల్సినటువంటి ఆస్తిపాస్తులకు సంబంధించినటువంటి చర్చలు పురోగతి అంతగా ఉండదనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి కోర్టులో ఉన్నట్లయితే అవి పోస్ట్ పోన్మెంట్ అయ్యేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి ఇక ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మరియు ముప్పై తారీఖులో గనుక గమనించుకున్నట్లయితే ఈ సంబంధించినటువంటి రోజుల్లో మీకు ఉద్యోగం నిరుద్యోగస్తులకి ఉద్యోగము లభించి తీరుతుంది అలాగే ఉద్యోగ భద్రత పెరుగుతుంది అన్ని రకాలుగా సంతోషంగా ఉంటారని చెప్పవచ్చు ఇక ముఖ్యంగా గమనించుకోవాల్సిన అంశం ఈ మకర రాశిలో జన్మించినటువంటి వారు ప్రతిరోజు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణము కాలభైరవాష్టిక పారాయణము రోజుకి మూడు సార్లు కనుక చేసుకున్నట్లయితే చక్కగా సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి ఇందుకు చెప్పినటువంటి విభిన్నంగా సమస్యలు మిమ్మల్ని ఎక్కువగా బాధిస్తున్నాయి అంటే మీ యొక్క జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహ సంచార ప్రభావం కావు నా దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిషులను సంప్రదించి వారి సలహాలు సూచనలు పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి స్థితిలో ఉంటారని తెలియజేస్తూ సర్వం శ్రీ ఉమమహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు